అసలు ఓంకార్ అనగానే అందరి పెదాల్లో వచ్చే పదం అన్నయ్య. అసలు ఓంకార్ అన్నయ్య ఎలా అయ్యాడు? లైఫ్ నా ఎప్పుడైతే పొందారో వాళ్ళందరూ కూడా అన్నయ్య అని అని పిలవటం స్టార్ట్ చేయటం, ఇంకా అది అలా వెళ్ళిపోయింది సార్, స్ప్రెడ్ అయిపోయింది అన్నయ్య అన్నది. యాంకర్ ఓంకార్, డైరెక్టర్ ఓంకార్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వటానికి యాంకర్ని అయ్యాను. నేను యాంకర్ని ఊరికనే సరదాగా అవ్వలేదు సార్, నేను ప్రొఫెషన్గా ఏమో డాక్టర్. జీ సంస్థను వదిలేసి మీరు మా టీవీకి ఎందుకు వచ్చారు? అలాంటి పరిస్థితులు ఏంటి? అసలు జీ తెలుగు అమ్మ అయితే మా టీవీ నాన్న. ఈ సోషల్ సైట్స్లో, యూట్యూబ్లో మీకు సంబంధించిన వీడియోస్ కొన్ని చాలా హల్చల్ చేస్తారు. అంటే కొంతమంది అయితే చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మీ మీద యానిమేషన్స్ క్రియేట్ చేసి బూత్ల వరకు వెళ్ళిపోయారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అసలు? మీకు రాజీవ్కి ఎటువంటి తేడాలు జరగలేదన్నమాట అస్సలకి? మరి అలాంటప్పుడు రాజీవ్ని ప్రమోషన్కి ఎందుకు తీసుకురావట్లేదు? తప్పు చేస్తే తప్పు నేనే తెలుసుకుంటా, నేను కరెక్ట్ చేసుకుంటాను అంతే. ఓంకార్ అన్నయ్య ఎప్పుడు కూడా హెల్పింగ్ చేయడానికి ఫస్ట్ ఉంటాడు.